ఇటయా రా చెప్పేది విను పైకి రా త్వరగా రారా కిటయా రారా కూడ బలుక్కొని చదివే స్కూల్ పిల్లల్లాగా నా జ్ఞాపకాలన్నీ నెమరు వేసుకుంటున్నాను. అందులో నా జీవిత సారమంతా తప్పులుగానే కనిపిస్తున్నాయి. నేను నిద్రలో ఉన్నా మెలకువలో ఉన్నా నా లక్ష్యం ఒక్కటే, ఆ కేశవరాయుణ్ణి చంపడం. ఇది దానంతట తిరాలేదు, మా తాతయ్య నానమ్మ చెప్పడం వల్ల వచ్చింది. ఆ కేశవరాయుణ్ణి చంపాలన్న కసి నా నర నరాన జీర్ణించుకుపోయింది. తమరుక శబ్దాన్ని విన్నానంటే ఆ కసి నాలో రెట్టింపవుతుంది. మీ నాన్న చంపిన కేసు నుంచి విడుదలై కేశవరాయుడు మీ అమ్మ వస్తున్నారు. వాళ్ళు నిన్ను రమ్మని పిలిచినా నువ్వు వెళ్ళకూడదు. వెళ్ళావంటే మీ నాన్నను చంపినట్టు నిన్ను చంపేస్తారు. ఎవరు వీరయ్య కొడుక అదుగో అక్కడ ఉన్నాడు చూడు. కిట్టయ్య నా కొడుకురా. లోపల ఉన్నాడు. వెళ్ళండి వెళ్ళండి. కిట్టయ్య మీరే వనవాసం వెళ్ళి వచ్చారు. మీకు ఆరతిద్దామనుకుంటే ఈ పిల్లాడి చేసిన పనికి నాకు కాళ్ళు చేతులు ఆడడం లేదు. సరే ముందు బయటికి పిలవండి. సరే కిట్టయ్య, ఇక్కడికి ఎవరు వచ్చారో వచ్చి చూడు. ఎవరొచ్చినా నాకు అనవసరం, నేను బయటికి రాను. ఒరే కిట్టయ్య, వచ్చింది నిన్ను కన్న మీ అమ్మా నాన్నారా? ఆయన మా నాన్నే కాదు. అలా అనకూడదురా, తప్పు. లెంపలేసుకో. అయ్యా తప్పుగా అనుకోకండి, వాడికి ఈ ఊళ్ళో వాళ్ళంతా లేనిపోనివి చెప్పి వాడి మనసు మార్చేశారయ్యా. పోను పోను అన్నీ సర్దుకుంటాయి. మీరు వస్తారనే ఆడుగొడ్లన్నీ సర్ది రెడీగా ఉంచాను, అటు చూడండి. రేకటయ్యా, నువ్వు చిన్నపిల్లాడివి చెప్తే అర్థం కాదు, ముందు బయటికి రా. నాకంతా తెలుసు, నీతో పాటు వస్తే నేను చచ్చిపోతాను. కిట్టయ్యా ఎందుకు బాబు అలా మాట్లాడుతున్నావు? అమ్మని చెప్తున్నాను రా. నువ్వు మా అమ్మవే కాదు, నిన్ను చూస్తేనే అసహ్యం. నువ్వు నాకు నచ్చలేదు, ఇక్కడి నుంచి వెళ్ళిపో. రై, ఏం మాట్లాడుతున్నావురా? సరదా
ఓ రెండు రోజులు ఆగయ్యా, వాడికి ఎలాగో అలా నచ్చ చెప్పి నీ దగ్గరకు పంపిస్తాను. బాధపడకు శారదా, మన బిడ్డ మనల్ని వెతుక్కుంటూ వస్తాడు. నాకెందుకు భయంగా ఉంది, వేరే అమ్మ నాన్నల మీద నాకు నమ్మకం లేదండి. నా బిడ్డే నన్ను నమ్మలేదు. అలా మాట్లాడుకు శారదాంబ, వేరే ఇలా కాదు వాళ్ళు. వాళ్ళు నాకు అమ్మ నాన్నలే, వాళ్ళని నమ్ము. మన బిడ్డ మనల్ని అర్థం చేసుకుంటాడు, నువ్వు బాధపడకు. చెప్తున్నానా, ఏదన్నా పీడకలు గనక అన్నావా? అవును నానమ్మా, ఆ కేశవరాయుడు నన్ను కత్తితో పొడిచాడు. ఏడ్సాళ్లే, నీ చేతుల్లోనే ఆడికి సావు. పిల్లాడు ఎంత భయపడిపోయాడు చూసావా? అవునవును. ఇందా నీళ్ళు తాగు. ఒరే కిట్టయ్య, నీళ్లు తాగొద్దురా, నీళ్లు తాగావంటే నీలో ఉన్న మంట ఆరిపోతుంది. జాగ్రత్త. ధనలక్ష్మి, కిటయ్య బాగా చదువుతాడా? ఆ, మా క్లాస్లోనే చాలా బాగా చదువుతాడు, కానీ ఎవరితోనూ మాట్లాడకుండా చాలా కోపంగా ఉంటాడు. ఏ మీ మీద కోపమా? ఏడుకండి, కిట్టయ్య మీ దగ్గరకు వచ్చేస్తాడు. కిట్టయ్య మీ దగ్గరకు రావాలని నేను ముచ్చాలమ్మని వేడుకుంటాను. అవునవును, నేను కూడా వేడుకుంటాను. అయ్యో మొహం చూడు. నీ మొహం కంటే నా మొహం ఎంతో మేలు. బనీని పంచి తీసుకెళ్ళిపోతావరా, ఉండు, కేశవరాజు చెప్తాను. చేతిలో నీ చావు కాయవురా, పట్టా కత్తి తీసుకొని నీ పీక కోసి పారేస్తాన్రా. ఇప్పుడు నీ పొట్టలో పొడుస్తాన్రా, పొడుస్తాన్రా, పొడుస్తాన్రా. చూసారా నా కొడుకుని, వీరత్వంలో నన్నే పుణికి పుచ్చుకున్నాడు. ఎలా పొడుస్తున్నాడో చూడండి. నీ నాన్ననే పొడుస్తున్నావా? నువ్వు మా నాన్నవి కాదు. రే, నీతో ఎవరు అలా చెప్పింది? రే ఉప్పల్ నాయుడు, మా నాన్నెవరో చెప్పరా? ఓర్ నాయన నన్ను దులీరా. రే, నేనే రా మీ నాన్నని. దగ్గరికి రావద్దు, పొడిచేస్తాను. పొడవరా, అంత ఆశగా ఉంటే పొడవరా, పొడవు. నానమ్మ, తాతయ్య. ఏంట్రా ఈ రక్తం? ఇదే నానమ్మా వాడి రక్తం. ఎవరి రక్తం రా? ఆ కేశవరాడి రక్తం. నా బంగారు కొండ, ఈ ఒక్క సుక్క రక్తం కాదురా, ఆడి ప్రాణాలే తీయాలి, అప్పుడే మీ నాన్న ఆత్మకు శాంతి కలుగుద్ది. వీడు జైల్లో పెరగడం ఇష్టం లేక మిమ్మల్ని పెంచమన్నాను.
వీణ్ణి వినయంగా పెంచమంటే విషయంలో పెంచుతారా? పుస్తకాలు పట్టుకోవాల్సిన చేతికి కత్తినిచ్చి వీణ్ణి ఇలా హంతకుండా చేస్తారా? రై, నీ కొడుకు చేసింది తప్పు, అందుకే వాణ్ణి చంపేశాను. అందుకని నా కొడుకు నాకు విరోధిగా చేసి నన్నే చంపాలని చూస్తారా? రై, ఇంకొక్క నిమిషం కూడా నువ్వు ఇంట్లో ఉండకూడదు. ఇకపై మీరు నాకు ఈ ఊళ్ళో కనిపించకూడదు. నేను మా తాతయ్యతోనే ఉంటాను. నేను నీతో పాటు రాను. నన్ను వదిలే, నన్ను వదిలేవు, నన్ను వదులు, నన్ను వదులు. నేను మా నానమ్మ తాతయ్యతోనే ఉంటాను. నన్ను వదిలే, నన్ను వదులు. చైతి, రై, ఇక మీదట నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు. ఇక్కడే ఉండాలి. శారదమ్మ, మన గురించి వీడి బుర్రలో తప్పు తప్పుగా నూరిపోసింది ఆ ఊరు వాళ్ళు కాదు, ఆ ముసలోడు, ఆ ముసల్దే. మన పిల్లాన్ని మంచివాడిగా పెంచుతారని వాళ్ళ చేతుల్లో పెట్టాను, అదే తప్పైపోయింది. నా బిడ్డని నాకే విరోధించేశారు. వీడు ఈ వయసులోనే నన్ను చంపాలని కసితో ఉన్నాడు. ఇలా చూడు. అయ్యో, ఎందుకయ్యా ఇలా చేస్తున్నావు? కిట్టయ్యా, వాళ్ళ మాటలు నమ్మకయ్యా, అమ్మ చెప్తున్నాను. నన్ను చంపాలంటే ఆ ముసల్దిచ్చే గంజి తాగితే సరిపోదు, మాంసం అన్నం తినాలి. శరదాంబ, వెళ్ళి వాడికి అన్నం తీసుకురా. నాకొద్దు, కొంచెం తిన్నాను కదా.